తెలుగువారి చరిత్రలో నాయకురాలిగా ప్రాచుర్యం పొందిన నాగమ్మ పల్నాడు రాజ్యానికి మహిళా మంత్రిగా పనిచేశారు. పల్నాటి యుద్ధం తరువాత నాగమ్మ ఏమయ్యారన్న దానికి ప్రామాణిక శాసన ఆధారాలు లభించలేదని చరిత్రకారులు చెబుతుంటారు. ఆ కాలము 11వ శతాబ్ది, రుద్రమదేవికి ఇంటి మొదలు, ఆమె తాత కాలం కదా. ఈ నాగమ్మ మంత్రిగా పనిచేసుడు అక్కడ గురిజాల, అది ఒక చారిత్రకమైన విశేషం ఘట్టం అన్నట్టుగా. అప్పుడే అది పాలివాళ్ళ పంచాయతీ. ఆ తగాదా ఎట్లొచ్చిందో కానీ పెరుక్కుంటూ పోయింది, దేశంగా తయారైంది. తెలియకుండా అది మహాభారత యుద్ధానికి పోటీ అన్నట్టుగా అయింది. రాజ్యం చిన్నదే. పల్నాటి యుద్ధం తర్వాత నాగమ్మ తన పుట్టిల్లు తెలంగాణలోని జగిత్యాల జిల్లా ఆరవెల్లి గ్రామంలో శేష జీవితాన్ని గడిపారని కొందరు చరిత్రకారులు చెబుతారు. ఈ పోచనారెడ్డి వీరారెడ్డి వాళ్ళు రాసిన పుస్తకాలలో కూడా ఖచ్చితంగా కరీంనగర్ అని పెట్టిన రోడ్డు. ఆ యుద్ధం అయినాక ఆమె మళ్ళీ అంత విధ్వంసం అయిపోయింది కదా అనుకుని అటు ఎప్పుడు బ్రహ్మనాయుడైతే గుత్తికొండ బిలానికి వెళ్ళిపోయిండో, ఈమె ఇటు తెలంగాణకు తన పుట్టినూరుకు వచ్చింది. నాయకురాలు రావచ్చు అని ఊహ, మేము ఉన్నాం, మేము చూసినాం, ఆమె చెప్పింది అనేది లేదు. గుడి పేరు, తర్వాత ఇక్కడ నుంచి అక్కడ సోదరులు లేకపోవడు. ఆరవెల్లిలో భూగృహంలో నాయకురాలు తల్లి పేరుతో శతాబ్దాలుగా స్థానికులతో పూజలందుకుంటున్న మహిళే పల్నాటి నాగమ్మ అని కొందరు భావిస్తారు. గ్రామదేవతనే చూస్తారు అందరూ అమ్మవారిని. నాయకురాలు నాగమ్మ అని ఎవరికి తెలియదు, ఎక్కువ నాయకమ్మని పిలుస్తారు అందరూ. ఇక నాకు అవన్నీ తెలివై పెద్ద మనిషిని కదా, నాకేమేరకం నాయకమ్మ అంటే నాయకమ్మ అంటాం గంతే. ఇక నాకు గొర్రె పిల్లలు కోసుకుంటాం, కోడి పిల్లలు కోసుకుంటాం, అన్నీ చేసుకుంటాం. అన్నీ మంచిగా జరగాలి నాని, మా కాలు రెక్కలు, మా పంట బలము, ఎద్దు గొడ్డు అన్నీ అయ్యా గంతే. నేను ఇక్కడ ఉన్నారా నాయకమ్మనని, ఆమెను నీ భూ పాతాలలోకంలో ఉన్నా, నన్ను దబ్బుని తీయండి అని చెప్పిందట ఈమె. అప్పుడు అంతా తీసే వరకు ఈ తంతెలతో సహా ఉన్నదట. మరి అది ఎప్పుడు తంతెలు ఎప్పుడు కట్టింది తెలియదు ఎవరికి. అప్పటి నుంచి అమ్మవారికి పూజలు చేస్తూనే ఉన్నారు. మాకు తెలిసినంతవరకు అయితే చరిత్రకి ఇది పుస్తకం రాసలేదు, ఏది చెప్పంగ వినడు తప్ప ఏం లేదు. భూగృహంలో నాయకురాల గుడి ఎందుకుందో, దాని వెనుక ఉన్న బందిపోటుగా చెప్పే కొండల రాయుని జానపద కథను గ్రామస్తులు వివరించారు. నా ఊరెట్ట దోత్తావు, నా పట్నం ఎట్ట దోత్తావు అని ఈ అమ్మ బాగా బెదిరించింది అన్నట్టు. అక్కడ మానల కాడ మదిరితబ్బ ఆడిదానికి ఇంత పొగరు ఉన్నదని ఉరికి వచ్చి ఆయనతో కొండల రాయుడు ఉరికి వచ్చిండు ఇది వెనక మరీ చూసింది. వెనక మరీ చూసేటల్లకల్లా అత్తుండ అత్తలేదని వెనక మరీ చూసింది. మరీ చూసేటల్లకల్లా వచ్చిండు, నెత్తి మీద అడుగుపెట్టిండు. అడుగుపెడితే పాతలోకం పోయి 6 గజాల లోపలనే ఉన్నది అది. కొండలరాయుడు, పల్నాటి నాగమ్మ యుద్ధంలో తలపడ్డారన్నది జానపదాల్లోని కాల్పనిక గాథ మాత్రమేనని కొందరు చరిత్రకారులు చెప్పారు. ఈ ఆరువెల్లి మానాల నైబర్ విలేజ్ కాబట్టి కొండలరాయుడిని యొక్క కథకి ఇక్కడ రిలేషన్ రావడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి నాగమ్మతోటి మా ఈయనకు రిలేషన్ మాత్రం ఎందుకు లేదంటే, ఈయన పీరియడ్ 1724 ఆ ప్రాంతం, నాగమ్మ పీరియడ్ 12వ సెంచరీ కాబట్టి రిలేషన్ మాత్రం ఏమీ ఉండటానికి అవకాశం లేదు. చరిత్ర రచయితల ఉద్దేశం ఏదున్నా జానపదులు మాత్రం ఇట్లాగా ఆమె దొంగల పోరాటానికి అది ఇది ఊళ్ళో సహకరించింది అది ఇదని పాడుతున్నారు, అవి ఉన్నాయి అని కథ ఇంత సత్యం ఉంటే అంత పెంచుతూ పోతారు. అయితే దానికి పాసిబిలిటీ ఉందా లేదా అనేది ఆలోచించి మనం సరి అయింది ఎన్నుకోవలసి ఉంటుందన్నమాట. తన పుట్టినూరుకు వచ్చింది, వచ్చి ఎట్ట బ్రతికిందో బ్రతికింది. దేవతలు పూజలు వీరత్వాలు ఏవీ లేవు, పంతాలు లేవు. కానీ చనిపోయిన తర్వాత ఆమె మెమరీగా కట్టిన గుడి ఇది. కాబట్టి కల్పనలు ఇదివరకు బోల్డ్ ఉన్నాయి కల్పనలు, వాటితో ఏమన్నా ప్రయోజనమా సమాజానికో చరిత్రకో మనకో అని కూడా ఆలోచించాలన్నమాట.